రైతన్నల పొలాలకు జలసరిలు అందించేందుకు రైతన్నల పొలంలో బోరు వేయించడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 28న మొదలు పెడుతున్నామని చెప్పి సరిగ్గా 2 రోజుల ముందు సెప్టెంబర్ 25న నెల్లూరు జిల్లాలో నాయుడుపేటలో మున్సిపాలిటీలో తుమ్మూరు నందు ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం అక్టోబర్ 8న విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తూ జగనన్న విద్యా కానుకను ప్రారంభించి విద్యార్థులకు అండగా ఉన్నామని భరోసా ఇవ్వడానికి మనం సిద్ధమయ్యాం. కరెక్ట్ గా మూడు రోజుల నుంచి మొదలైంది ధ్వంసం ప్రచన. అక్టోబర్ 5న 2020 కర్నూలు జిల్లాలో మంత్రాలయ మండలంలో శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేషపడుగుల ధ్వంసం. అక్టోబర్ 16న వెనుకబడిన వర్గాల అయిన బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుని వెనుకబడిన వర్గాలకు మంచి చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తార్లపాడు గ్రామంలో వీరభద్రస్వామి దేవస్థాన గోపురం ధ్వంసం అంటూ ఆ తర్వాత రోజే 17 అక్టోబర్ 2020న మీడియాలో ప్రచారం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ చేయని విధంగా రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు 31 లక్ష 75 వేల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో ఇస్తా ఉంటే తిరుపతి ఉత్సవాలలో ఏర్పాటు చేసిన పూర్ణ కుంభం లైటింగ్ను దూరం నుంచి ఫోటో తీసి శిలువ అంటూ ప్రచారం. శిలువ కాకపోయినా విజయనగరంలో ఇళ్ల పట్టాలు పంచేందుకు అక్కడికి వెళ్ళి జగన్ అక్కడికి వస్తా ఉన్నాడు అని తెలిసి జగన్ వెళ్లే స్థలానికి కరెక్ట్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాలయంలో రాములవారి విగ్రహంపై దాడి. ఇంకా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు ఇంకా గ్రామాలలో జరుగుతూనే ఉన్నాయి. రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం స్వామిపై గుడిలో దాడి. ఆశ్చర్యం ఏమిటి అని అంటే చాలా వరకు గుళ్ళు అసలు ఎండోమెంట్ పరిధిలోకి కూడా రావు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఉన్న గుళ్ళు ఎక్కడో మారుమూల ప్రదేశాలలో జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలలో అర్ధరాత్రి పూట జరిగిన ఘటనలు. అర్ధరాత్రి పూట అందరూ పడుకున్న తర్వాత వెళ్ళి ఒక కార్యక్రమం మారుమూల గుడిలో చేస్తారు, మరుసటి రోజు సోషల్ మీడియాలో దాన్ని పబ్లిసైజ్ చేస్తారు. వాళ్ళకున్న యెల్లో మీడియా ఆ ఈనాడైతేనేమి, ఆ ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఆ TV5 అయితేనేమి, అసలు వీళ్ళు అసలు ఇటువంటి వాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. మతాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాలు, ఎటువంటి నేరాలను మనం ఈరోజు డీల్ చేయాల్సి వస్తూ ఉంది అని అంటే ఉదాహరణగా చెప్పిన. ఎందుకనంటే ఈరోజు మనం డీల్ చేసే కార్యక్రమాలు ఏదైతే చేస్తూ ఉన్నామో, ఇగ్నైట్ అనే పేరుతో డెలిబ్రేషన్స్ డిస్కషన్స్ ఏదైతే చేస్తూ ఉన్నామో, నాట్ ఓన్లీ ఆర్ మిగిలిన ఆస్పెక్ట్స్ అన్నీ ఏ రకంగా మనం వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా భావించి క్రైమ్స్ను తగ్గించేందుకు ఎఫిషియన్సీని పెంచేందుకు ఏ రకంగా మనం టెక్నాలజీని ఉపయోగించి ఏ రకంగా డెలిబ్రేషన్స్ చేసి ఏ రకంగా బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చే కార్యక్రమం ఏ రకంగా చేయడానికి ఏదైతే మనం మనల్ని ప్రేరేపించుకుంటూ ఇగ్నైట్ అని చెప్పి రగిల్చుకోవడం చేస్తూ ఉన్నామో, అందులో భాగంగా ఈ పొలిటికల్గా జరుగుతూ ఉన్న ఈ గొరిల్లా వార్ఫేర్ను కూడా వీ నీడ్ టు ట్యాకిల్ దట్ సిచ్యువేషన్. ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కు కావాలని చెప్పి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం, మంచి పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా పబ్లిసిటీని డైవర్ట్ చేయాలి అని దుర్మార్గ బుద్ధితో చేసే ఆలోచనతో చేస్తూ ఉన్న దుర్బుద్ధితో వచ్చే కార్యక్రమాలు, వీటి మీద కూడా దయచేసి
మీ డెలిబరేషన్స్ లోను మీ డిస్కషన్స్ లోను ఇగ్నైట్ అనే కార్యక్రమంలో వీటిని కూడా తీసుకోండి, వీటిని కూడా తీసుకొని రండి మీ డిబేట్స్లో, మీ డిస్కషన్స్లో. వీటిని ఎలా అరికట్టాలి అనే ఆలోచనలలో ఇంకా మీ బుర్రలు ఇంకా పదునుగా పనిచేసే కార్యక్రమం దిశగా అడుగులు వేయండి. దాదాపుగా 20,000 గూడులలో ఎప్పుడూ లేని విధంగా 20,000 గూడులలో ఇప్పటికే సీసీ కెమెరాలు పెట్టాం. 20,000 గూడులలో సీసీ కెమెరాలు ఇప్పటికే అమర్చాం. కానీ ఎక్కడో మారుమూల గుడి జనసంచారం లేని చోట అర్ధరాత్రి పూట అందులోనూ వాళ్ళ ప్రైవేట్ గుళ్ళు వాళ్ళ యాజమాన్యంలో ఉన్న గుళ్ళు కూడా ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే వెంటనే మరుసటి రోజు సోషల్ మీడియా, మరుసటి రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్ ఇట్టటోళ్ళందరూ రెచ్చగొట్టడం, రాజకీయ నాయకులు కూడా వివక్ష మర్చి రాజకీయ నాయకులు కూడా దీన్ని రాజకీయంగా లబ్ధి చేసుకునే దానికోసమని చెప్పి ఒక పద్ధతి ప్రకారం పన్నాగం పన్ని కుట్రలు పన్నుతూ ఉంటే మన ఆలోచనలు కూడా మారాలి. దయచేసి మీరంతా కూడా మీ ఇగ్నైట్ కార్యక్రమాలలో దీనిని కూడా చేర్చమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇటువంటి గొరిల్లా వార్ఫేర్ను కూడా డీల్ చేసే విధంగా మన ఆలోచనలను, మన టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగపెట్టాలనో కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా కోరుతూ, ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ ఒక మంచి సాంప్రదాయానికి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఈ రకంగా మనకున్న టాలెంట్ను డిస్ప్లే చేయడం, టాలెంట్ను ఎలా మెరుగుపరుచుకోవాలనో డెలిబరేషన్స్, డిస్కషన్స్ చేయడం, దీనివల్ల ఇంకా బెటర్గా మన ఎఫిషియన్సీని పెంచుకునేదానికి ఊతం రావడం, వీటి వల్ల ఒక మంచి సాంప్రదాయం వల్ల మంచి జరగాలని చెప్పి మరొకసారి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కు మనసారా కంగ్రాచులేట్ చేస్తూ నా అభినందనలు కూడా తెలుపుతూ ఈ కార్యక్రమానికి ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాము. ఆల్ ది వెరీ బెస్ట్.